వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ 24/7. నేను మిరానా శివాజ్. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మాత్రం కొంత మనకు తెలిసినవే. కర్ణాటకలో ఏం జరిగింది, తెలంగాణలో అదే జరగబోతుందని కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నేతలు, కాంగ్రెస్ నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ముఖ్య నేతలు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, కాంగ్రెస్ అగ్రనేతలు అవ్వచ్చు, తెలంగాణలో కర్ణాటక మాదిరిగానే ఇక్కడ కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది రేపు డిసెంబర్ 3వ తారీఖున అది తేలిపోద్ది. తీసి పక్కన పెడితే ఇక్కడ కొత్తగా ఒక టాపిక్ రైజ్ అయింది. ఇన్ కేస్ తెలంగాణలో వాళ్ళు అన్నట్టుగానే, సో కాల్డ్ నాయకులు వాళ్ళందరూ అనుకుంటున్నట్టుగానే, కాంగ్రెస్ గనక గెలిస్తే, ఇది నేను కాంగ్రెస్ గనక గెలిస్తే అనేదానికే వాడాను, కాంగ్రెస్ గెలుస్తుంది అని నేను చెప్పట్లేదు. ఒకవేళ వాళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళ స్లోగన్స్ ప్రకారం కర్ణాటకలో ఏం జరిగిందో అదే ఇక్కడ జరగబోతుందని వాళ్ళు చెప్పుకుంటున్న నినాదం ప్రకారమే మనం వెళ్దాం. ఎస్, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలిచింది అనుకుందాం. ఇప్పుడు అసలు మన మెయిన్ టాపిక్ వచ్చేసరికి కర్ణాటకలో నాయకుల్లో ఏం జరిగిందో, కర్ణాటక లీడర్షిప్లో ఏం జరిగిందో, తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలిస్తే అదే జరగబోతుంది అనేది నా సర్చింగ్లో బయటపడ్డ విషయం. కర్ణాటకలో నాకున్న కొలిక్స్ అవ్వచ్చు, లేదా తెలంగాణలో కాంగ్రెస్లో ఉన్న కొంత పరిచయాలు అవ్వచ్చు, వీటిల్లో నాకు నా సర్చింగ్లో, సీఎం న్యూస్ సర్చింగ్లో, సెలబ్రిటీ మీడియా మా ఛానల్ సర్చింగ్లో ఒక కొత్త విషయం బయటపడింది ఇవాళ. అసలు మెయిన్ అది పంచుకోవడానికి మీ దగ్గరకు వచ్చా. దీనికోసం నేను కర్ణాటక అండ్ తెలంగాణ ఎలక్షన్స్ని ప్యారలల్గా చేశాను అనమాట. అంతేగాని ఇంకా వేరే విషయం ఏం లేదు. సరే, విషయానికి వద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే లీడర్షిప్, అంటే సీఎం క్యాండిడేట్గా ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి ఉన్నాడు. నాకు రేవంత్ రెడ్డిని చూస్తుంటే నిజంగా డీకే శివకుమార్ గుర్తొస్తున్నాడు కర్ణాటకలో. అందరికీ తెలిసిందే, అంతా తానే కర్ణాటక ఎలక్షన్స్ని ఏకచక్రాధిపత్యంతో ఎలక్షన్స్ మొత్తం పూర్తి చేసేసాడు. డీకే శివకుమార్ గురించి మాట్లాడుతున్నా. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని తన భుజాల మీద వేసుకొని హాయిగా ఆ పార్టీని మోసాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి మాదిరిగానే చివరికి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా కర్ణాటకలో ఆ పార్టీకి సంబంధించిన అగ్రనేతల రూపురేఖలు మారిపోయినాయి. ఏం జరిగిందో తెలియదు. ఆ హైకమాండ్ నుంచి సీఎం క్యాండిడేట్ని మార్చేశారు. ఇక్కడ కూడా అదే జరగబోతుంది. ఇది 100% ట్రూత్. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డిని తీసి పక్కన పెడతారు. సేమ్ డీకే శివకుమార్, అంటే పవర్స్ ఉంటాయి, బట్ డీకే శివకుమార్ లాంటి పొజిషనే ఇక్కడ రేవంత్ రెడ్డికి రాబోతుంది అనేది కూడా ఒక ఒక పచ్చి నిజం. ఇది మాట మేము ఛానల్స్ తరఫున అనకూడదు, బట్ ఇది పచ్చి నిజం. ఎందుకు ఆ మాట, ఇంకా రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకెవరు ఉన్నారు అంటే చాలామంది ఉన్నారు, సోకాల్డ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. బట్ మా సర్చింగ్లో బయటపడ్డ వ్యక్తి మాత్రం బట్టి విక్రమార్క. మదిరా నియోజకవర్గం నుంచి ఆయన ఈసారి పోటీ చేయబోతున్నారు. అక్కడ ఆల్రెడీ ఆయన, మేము ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలోనే చెప్పాం, మదిరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెజారిటీ గురించి ఆలోచిస్తున్నారంట. అంటే మనం ఆడి మెజారిటీ తగ్గించాలరా, విక్రమార్క మెజారిటీ ఎలాగో గెలుపు అనేది కామను, మరీ 50-60 వేల మీద మన మీద గెలిచాడంటే బాగోదు, ఒక 5-10 వేల మంది ఒక కొంచెమన్నా మెజారిటీ తగ్గించే ప్రయత్నం చేద్దాం జనాల్లోకి వెళ్ళి అనేది అక్కడ మదిరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ అభ్యర్థులు కానీ ఇక వాళ్ళు ఆలోచిస్తున్న మాటలు. ఇది ఓకే. సీఎం క్యాండిడేట్ రేస్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బట్టి విక్రమార్క అని ఎక్కువగా హైకమాండ్ దగ్గర వినిపిస్తున్న పేరు. ఇది 100% నిజం. అదేంటి ఇంకెవరు లేరా అంటే టీఎల్పీ లీడరు 1990 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్లో పక్క చూపు చూడలేదు ఇంతవరకు ఆయన. ఇక వేరే నాయకులు కానీ లీడర్లు కానీ ఇక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోతున్నారు వస్తున్నారు. నిన్నగాక మొన్న ఒక ఆయన పెద్ద పెద్ద ట్విట్లు పెట్టి పోయి వచ్చిండు. ఒక ఆయన ఇక్కడ ఉంటాడు, అన్నయం ఇక్కడ ఉంటాడు, తమ్ముడేం అక్కడ ఉంటాడు. పార్టీలలో ఇదే జరుగుతుంది జనరల్గా. వీళ్ళందరి మధ్యలో ఈయన ఒక్కడే కాంగ్రెస్ హైకమాండ్కి ఒక ఒక ఇంకంటారు కదా నమ్మిన బంటు. ఇక 1990లో అతను రాజకీయ జీవితం స్టార్ట్ అయింది కాంగ్రెస్తోనే, 2023లో కూడా కాంగ్రెస్తోనే ఉన్నాడు. వీడు తప్పితే మనకి ఇంక ఈ కాంగ్రెస్ పార్టీలో ఇంత అరుదైన డైమండ్ అనుకుంటారో రత్నం అనుకుంటారో అది మీ ఇష్టం, ఇక మీ ఊహకే. కానీ ఇది మాత్రం చాలా మా సర్చింగ్లో చాలా బయటపడ్డ ఒక మంచి విషయం. సరే, జరుగుతుందా జరగదా అంటే 100% జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సర్చింగ్ చేసుకుంది, దాని గురించి అన్వేషణ చేసింది మా టీమే కాబట్టి నేనైతే నమ్ముతున్నాను, 100% నమ్ముతున్నాను కాబట్టి మీకు
ఆయన అభిమానులకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఇతర నాయకులకు కావచ్చు, ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు కావచ్చు, మా వ్యూవర్స్ కావచ్చు. ముఖ్యంగా ఇది నేను అందించాలనే ఒక ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక వేరే క్యాండిడేట్స్ లేరా అంటే ఉన్నారు, అదే నేను ఇందా చెప్పినట్టుగానే ఉన్నారు. బట్ ఇక 1990 నుంచి మనోడైతే పార్టీకి అంటుకొని ఇచ్చేసుకొని ఉన్నాడు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో హైకమాండ్ దృష్టిలో మల్లు బట్టి విక్రమార్క అని ఉన్నాడు అనేది స్పష్టంగా తెలిసిపోతున్న విషయం. ఎవరితో విరోధాలు లేవు, మంచి నేత అనే పేరు, మాట ఇస్తే తప్పడనే ఒక మంచి పేరు ఉంది. వీటన్నిటిని వాళ్ళు చూసుకొని ఆల్రెడీ వాళ్ళ మనసులో అయితే, హైకమాండ్ మనసులో అయితే ఆయన పేరు ఉంది. బట్ ఎలక్షన్ డిస్టర్బ్ అవ్వద్దు అనే దానికే వాళ్ళు ఏం డిసైడ్ చేయట్లేదు అనేది మా సర్చింగ్ లో తెలియని విషయం. ఎలక్షన్స్ అయిపోయాక సేమ్ పొజిషన్, సిద్దరామయ్య లాగా మల్లు బట్టి విక్రమార్క, డికే శివకుమార్ లాగా రేవంత్ రెడ్డి. ఇదే జరగబోతుంది. కర్ణాటకలో జరిగినట్లుగానే ఎలక్షన్స్ ఇక్కడ జరుగుతాయని మీరు ఎలా అయితే కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారో, కర్ణాటకలో జరిగిన ఈ వింత కూడా ఇక్కడ జరుగుద్ది. ఒకవేళ కాంగ్రెస్లో గెలిస్తే, కాంగ్రెస్ కనుక ఇక్కడ గెలిస్తే కర్ణాటకలో జరిగిన ఆ వింత కూడా ఇక్కడ జరుగుద్ది అనేది స్పష్టంగా తెలిసిపోతున్న విషయం. మా సత్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చాలా మంది ఈ నియోజకవర్గం మీద కన్నేశారు. కనీసం ఇక్కడ ఓడిస్తేనన్నా అందరు, ఇందులో కాంగ్రెస్ హ్యాండ్లు కూడా చాలా ఉన్నాయి మనల్ని పక్కకు తీసి పెట్టాలని. ఎందుకంటే కాంగ్రెస్ నాయకత్వంలో కూడా చాలా మందికి తెలిసిన విషయం అనుకుంటున్నాను నేను ఈ విషయం. ఇంకా తెలియకపోతే మంచిదే, మన టీమే బయట పెట్టినట్టుగా. ఒకవేళ అందరికి తెలియకపోతే మాత్రం మన టీం బయట పెట్టినట్టే, మన ఛానల్ బయట పెట్టినట్టే, సెలబ్రిటీ న్యూస్ 24/7. ఒకవేళ నిజంగానే తెలుసుంది బట్ నటిస్తున్నారు, మనోడిని తీసి పక్కన పెట్టడానికి ఇక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా ఒక ఆలోచన ఉంది. అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు కాంగ్రెస్ గెలిస్తే అండి, ఇక్కడ ఖచ్చితంగా ముఖ్యమంత్రిగానే ఈ క్యాండిడేట్ని మాత్రం ప్రకటిస్తారనేది స్పష్టంగా తెలిసిపోయిన విషయం. ఇక ఇలాంటి లేటెస్ట్ విషయాల కోసం చూస్తున్నానండి సెలబ్రిటీ న్యూస్ 24/7. మీకు మా వీడియో నచ్చినట్టయితే లేదా మా ఇన్ఫర్మేషన్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా కామెంట్స్లోకి వచ్చి రిప్లై ఇస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి, ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది మా ఛానల్ తరఫున. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మా వీడియోస్ని. థ్యాంక్ యూ.